జనసేన ప్రారంభించేటప్పుడు ఏడు సిద్ధాంతాలు ప్రతిపాదించు కులాలను కలిపే ఆలోచన విధానం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం మతాల ప్రస్తావన లేని రాజకీయం అవినీతి పైన రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వీటిని సిద్ధాంతాలుగా పెట్టుకున్న ఇవన్నీ చాలా దశాబ్దాలుగా రెండున్నర దశాబ్దాలు దాని మీద ఆలోచించి నలిగి పరిస్థితులు చూసి ప్రతిపాదించినవి నేను నిలబడే సిద్ధాంతాలు ఇవి జనసేన ఉన్నది మానవత్వాన్ని నిలబెట్టడానికి పరివర్తన తీసుకురావడానికి సమాజంలో పరివర్తన రావాలి అంటే ఒక అందమైన శిల్పం రావాలి అంటే చాలా ఉలి దెబ్బలు తినాలి అలాగే మన ఓటమి ప్రతిదీ కూడా మార్పుకి పరివర్తనకి కులాల గురించి మాట్లాడాలి ముందుగా కులాలను కలిపే ఆలోచన విధానం ఎందుకు మాట్లాడుతున్నానంటే విర్ ఆల్ ఇంటర్డిపెండెంట్ మనందరం ఒకరి మీద ఒకరం పరస్పర ఆధారపడే సమాజం మంది మనం కులాల్లో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతే సమాజం విచ్ఛిన్నమైపోద్ది అందుకని కులాలను కలిపే ఆలోచన విధానం అనుకున్నప్పుడు ఒక కులాన్ని గద్దెనెక్కించడానికి నేను లేను ఇక్కడ ఒక కులంతో గొడవ పడడానికి నేను లేను ఇక్కడ సమాజానికి మనందరం కలిసి ఉండటం చాలా అవసరం చాలా ఇబ్బంది నాకు కులాల గురించి మాట్లాడాలంటే గుర్రం జాషువా గారి విశ్వనరుడు నివసించుటకు చిన్న నిలయం ఒక్కటి దక్క గడన చేయుటకు ఆశపడను నేను ఆలు బిడ్డలకై ఆస్తిపాస్తులు గుర్చ పెడతోవుల పాదమిడను నేను నేను ఆచరించని నీతులు బోధించి రాణి రాగము తీయలేను నేను సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గవ్వయు కోరుకొనను నేను కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజిరాన గట్టు